నైజాం విముక్త స్వాతంత్ర పోరాటానికి డెబ్బై ఐదేళ్ళు భారతదేశం అంతటా బ్రిటిష్ విముక్త అమృతోత్సవాలు వైభవపేతంగా జరిగాయి నిజాం పాలన నుంచి విముక్తి పొందిన ప్రజలు మరో స్వాతంత్ర అమృతోత్సవాలకు సిద్ధమైనారు తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చింది లక్షలాది హిందువుల వీరోచిత పోరాటాలతో రక్తతర్పణంతో బలిదానాలతో నైజాం నుండి అంటే నిజాం నుండి ఈ భూమిని విముక్తం చేసుకొని సాధించుకున్న స్వాతంత్రం ఇది స్వాతంత్ర సాధన తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్ష స్వతంత్ర ఉస్మాన్ స్థాన్ ఏర్పాటు చేసుకోవాలనుకున్న ఏడవ నిజాం నవాబ్ కళలను ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వమ్ము చేసిన ఇది గత చరిత్రను తెలుసుకొని గుణపాఠాలు నేర్చుకునే ఏ జాతికైనా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది దేశ చరిత్రను తెలుసుకోవాలి కొన్ని శతాబ్దాలుగా ఈ భూమిని విష్ణుకుండినులు శాతవాహనులు చాళుక్యులు చోళులు రాష్ట్ర కూటులు కాకతీయులు మొదలగు హిందూ రాజులు పరిపాలించి అభివృద్ధి చేసిన గడ్డ ఇది విదేశీయులైనటువంటి మొఘలాయిలు అరబ్బులు ఇరానీయులు దురాక్రమణ చేసి ఈ భూమిని ఆక్రమించుకున్నారు ఇది నైజాం రాజ్యం కాదు నిజాం జాగిర్ అంతకంటే కాదు కాకతీయుల పాలనలో తెలంగాణ కీర్తి ప్రతిష్టలు అంబరాన్ అంటే రామప్ప గుడి వేయి స్తంభాల గుడి శిల్పకళా వైభవానికి బతుకమ్మ బోనాలు సమ్మక సారక జాతరలు సాంస్కృతికతకు ప్రతీకలుగా జానపద కళలు ధర్మ సంస్కృతి పరిరక్షణ ప్రచారానికి సాధనాలుగా నిలిచాయి తెలంగాణ కోటి రతనాల వీణగా ఒక వెలుగు వెలిగింది నిజాం రాజ్యం ఎలా ఏర్పడింది ఔరంగజేబ్ వంశస్థులు అసఫ్ జాహీ వంశస్థులకు నిజాం ఉల్ ముల్క్ బిరుదునిచ్చి దక్కన్ సుబేదార్గా నియమించారు నియమించారు నిజాం రాజులు హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నాందేడ్ పర్భని బీడ్ ఉస్మానాబాద్ జిల్లాలు కర్ణాటకలోని గుల్బర్గా బీదర్ రాయచూర్ మొత్తం పదహారు జిల్లాలు కలిసి నైజాం రాజ్యంగా ఏర్పడింది ఆనాటి నుండి రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల పాటు నవాబుల కబంద హస్తాలలో ప్రజలు వెలవిల్లాడిపోయారు ముఖ్యంగా ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతగా నరరూప రాక్షసుడిగా రక్త పిపాసకుడిగా నేనెవరికి తలవంచనంటూ కిరాతకంగా పరిపాలించాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బహుర్ యార్జంగ్ స్థాపించిన ఇతేహాదుల్ ముస్మలిన్ సంస్థ రజాకర్ల సైన్యం నవాబుకు ప్రైవేట్ సైన్యంగా మారింది ఉర్దూను అధికార భాషగా ప్రకటించి ఉర్దూ మీడియం పాఠశాలలను నడిపి భారతీయ భాషలను అణిచివేశాడు బాన్చన్ ని కాల్ముక్త అనే రీతిలో హిందువులచే వెట్టి చాకిరి చేయించాడు సైనికులు గ్రామాలపై పడి లూటీలు గృహదానాలు స్త్రీల మానభంగాలు అపహరణలు చేస్తున్న ఖుని మాఫీగా నిమ్మకు నీరెత్తినట్లున్నాడు హిందూ స్త్రీలను వివస్త్రాలను చేసి బతుకములను ఆడించి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు హిందువుల పండుగల మీద ఆంక్షలు విధించాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు అన్ని విద్యాలయాలలో వందే మాత్రం పాడకూడదని నిషేధించాడు కాదని గలమెత్తిన వారి వీపుపై లాఠీలు జులిపించారు విద్యాలయాల నుండి బహిష్కరించాడు ఆ విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి చదువుకున్నారు హిందూ సంస్కృతిని సమాధి చేయాలని ఎలగందుల ఇందూరు పాలమూరు మానుకోట మొదలగు పేర్లను కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్నగర్ మహబూబాబాదులుగా మార్చివేశాడు మత మార్పిడులను ప్రోత్సహించాడు ఆర్య సమాజ్ స్టేట్ కాంగ్రెస్ ఆంధ్ర మహాసభ వంటి సంస్థల కార్యాలయపై ఆంక్షలు విధించాడు రజాకర్ల దురాగతాలు నిజాం పోలీసులు రజాకర్లు మిలాఖాత్ అయి మారణకాండ సాగించారు బైరాన్పల్లిపై దాడి చేసినప్పుడు ప్రతిఘటించిన హిందువుల కారణంగా పదకొండు మంది రజాకర్లు చనిపోగా కక్షగట్టిన రజాకర్లు బైరాన్పల్లిని బుగ్గి చేస్తామని శపథం చేసి తొంభై రెండు మందిని ఊచకోసి ఊచకొత కోసి పాడుబడ్డల బావిలో సమాధి చేశారు పరకాలలో పంతొమ్మిది నలభై ఏడు సెప్టెంబర్ రెండున ప్రజలు జాతీయ పథకాన్ని ఎగురవేసే ప్రయత్నం చేయగా అతి కిరాతకంగా కాల్పులు జరిపి అనేక మందిని పెట్టుకున్నారు వందలాది మందిని క్షతాత్రులను చేసి మరో జలియాన్ వాలా బాగ్ను సృష్టించాడు శ్రాద్ధకర్మకు వెళ్ళి భోజనం చేసి తిరిగి తన గ్రామానికి వెళుతున్నటువంటి బ్రాహ్మణులను అడ్డగించి చేతికి చిక్కిన ఐదుగురిని చింత చెట్టకు తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టి చిత్రహింసలకు గురి చేసి చంపిన పరమ కిరాతకుడు మతం మార్చడం లేదంటే వలసలను ప్రోత్సహించుండ వస్తుండేవారు మతం మార్చడం లేదా వలసలను ప్రోత్సహిస్తుండేవారు సిద్ధికి దీన్వార్ సిద్దిక్ దీన్వార్ తన అనుచరులతో కలిసి అంజుమాన్ సంస్థ ద్వారా సామధాన భేద దండోపాయాలతో ముకుమ్మడిగా మతం మారుస్తుండేవారు చైతన్యం వెలివిరిసిన వేళ నిజాంకు వ్యతిరేకంగా కవులు రచయితలు కళాకారులు ఎదురు తిరిగి పోరాటానికి సిద్ధమయ్యారు ప్రజలను జాగ్రత్తపరిచారు ఓ నిజాము పిశాచమా కానరాజు నిన్ను బోలిన రాజు మాకెన్నాడు అంటూ గర్జిస్తూ మత మార్పిడులను వ్యతిరేకిస్తూ సామాజిక గీతాలను రాసిన కలం యోధులు నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేయని వాడు పిరికి పందాలి న్యాయస్థానంలో గొంతెత్తిన పోరాట వీరులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయని వాడు పిరికి న్యాయస్థానం గొంతెత్తిన పి తిరుగుబాటు పోరాట వీరులు ఎందరో ఉన్నారు నిరంకుశ పాలన అంతం ప్రజారాజ్యం ఆయుర్భావం నినాదంగా సాగినటువంటి బుర్రకథలు హరికథలు నాటక సమాజాలు జానపద కళాకారుల పాత్ర అనుపమానమైనది విముక్తి పోరాటంలో పత్రికలు పాత్రికేయుల పాత్ర గణనీయమైనది గోల్కొండ ఇమ్రోజు రయ్యత్ హితబోధ తెనుగు మొదలగు పత్రికలపై నిజాం నియంతృత్వ పోకళ్లను రజాకర్ల దురాగతలను ఎండుగట్టాయి గోల్కొండ ఇమ్రాజ్ పత్రికల్లోని సంపాదకీయాలు నిజాం పాలనపై నిప్పులు కురిపించాయి అమ్రోజ్ పత్రిక సంపాదయంలోని పిడుగుబాటు రాతలకు కుపితుడైన నిజాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన చెప్పల్ బజార్ చౌరస్తాలో షోయబుల్లా కార్ను చేతులు నరికి చంపించాడు తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణతో పాటు సామాజిక సాంఘిక చైతన్యానికి గ్రంథాలయోధ్యం వివిధ విద్యా సంస్థల స్థాపన కూడా ఎంతో దోహదపడింది అవి సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదులు వేశాయి హిందువుల ప్రతిఘటన తెలంగాణ పోరాట పటిమ కలిగిన గడ్డ నిజాం పోలీసులు ప్రజాకర్ల అత్యాచారాలను హిందువులు ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తూనే వచ్చారు ఆ పోరాటంలో చిత్రహింసలకు గురైనారు ప్రాణాలను కోల్పోయిన సమరయోధులు ఎందరో గ్రామ గ్రామాన ఉన్నారు వారందరికీ జోహార్లు అర్పించవలసిన బాధ్యత తరతరాలకు ఉంది బైరాన్పల్లి దాడి అనుభవంతో ప్రజలు తమ తమ గ్రామాల్లో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు నామకరణ నుండి దహన సంస్కరణల వరకు ఏ కార్యక్రమం జరిగినా ఆ బాలగోపాలం పాల్గొనేవారు మత మార్పిడులను అడ్డుకోవడం పౌర హక్కులను పరిరక్షించడం మతం మారిన హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువచ్చే శుద్ధి ఉద్యమాన్ని నిర్వహించడం నిజాం పాలన నుండి విముక్తి లభించడం కోసం సాగిన పోరాటంలో ఆర్య సమాజ్ పాత్ర ప్రముఖమైంది శుద్ధి ఉద్యమ కార్యకర్తలను నిజాం ఉక్కుపాదంతో అణచివేశాడు జాతీయవాదులకు ఆర్య సమాజ్ ఒక కేంద్ర బిందువుగా నిలిచింది ఈ పోరాటంలో పాల్గొన్న ఎందరో ఆర్య సమాజ్నే కేంద్ర బిందువుగా నిలిచింది అలాగే ఈ పోరాటంలో పాల్గొన్న ఎందరో ఆర్య సమాజే ప్రభావితులయ్యారు స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ను ప్రారంభించి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు ఆర్య సమాజ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలలో హైదరాబాద్ డే కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు సంవత్సరమంతా సాగిన సత్యాగ్రహాల్లో అందరూ ఒకటే పాల్గొన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ మహాసభ సంస్థల నుండి బయ్యాజీ దాని వామన్ రావు హిట్కేవార్ ఆచార్య ధర్మేంద్రాజీల నాయకత్వంలో వేలాది మంది జాతీయవాదులు సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు ఉద్యమ కార్యకలాపాలు జాతీయ స్థాయికి చేరుకున్నాయి నారీ శక్తి కూడా సమరభేరి మోగించింది ఆకతాయిలను ఎదుర్కోవడంలో కారం పొడి ప్యాకెట్టు లోకళ్ళు చేతపట్టి పోరాడిన మహిళా శక్తి అట్లాగే చల్లూరులో అతివల గౌరీ గెరిలా ధనం ఏర్పడటానికి బలాన్ని ఇచ్చింది సంఘ సంస్కర్త మాధర భాగ్యారెడ్డి వర్మ ప్రారంభించిన ఆది హిందూ సర్వీస్ లీగ్ డక్కన్ హ్యుమానిటియన్ లీగ్ వంటి సంస్థల హ్యుమనిటియన్ లీగ్ వంటి సంస్థల ద్వారా షెడ్యూల్డ్ కులాల వారు జానపద కళల ద్వారా నిజాం ఆగడాలను ప్రచారం చేసి యోధులుగా పోరాటంలో భాగస్వాములైనారు అయితే విముక్తి పోరాట చరిత్రలో కమ్యూనిస్టులు మాత్రం హిందువుల రక్షణ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు పైగా నిజాంతో రజాకలతో కుమ్మక్కై రష్యా భావజాలానికి అనుకూలంగా ఉంటూ సాయుధ పోరాటం అని పేరు పెట్టి ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారు చరిత్రను మసిపూసి మారేడుకాయ చేశారు దేశానికి ద్రోహం చేశారు విముక్తి ఉద్యమంలో పోరాట యోధులు ప్రత్యక్ష సైన్యంతో సర్వై పాపన్న గోల్కొండను ఏడు నెలలు పాలించిన తర్వాత జరిగిన యుద్ధంలో తనకుగా తాను బలిదానమయ్యాడు ఆర్య సమాజ్ పిలుపుతో సత్యాగ్రహం చేసి జైల్లో ఒక్కొక్క లాఠీ దెబ్బకు వందే మాత్రం అంటూ నినదించిన ధీర యోధుడు వందే మాత్రం రామచంద్రరావు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా రామ్గొండు గొండు వెయ్యి మంది అనుచరులతో పోరాడి ఉరికంబం ఎక్కారు నిజాం అంతమే నా పంతం అని భావించి రామ్కోట్లోని నవాబ్ ఇంటి ముందే నిజాంపై బాంబు విసిరిన ఇచ్చారణ భగత్ ఆయన అభినవ భగత్ సింగ్ నారాయణరావు పవార్ ఓరుగల్లులో జాతీయ పతాక వందనంలో పాల్గొన్న ముగులయ్య గౌడ్ రజాకర్ల సామూహిక దాడికి గురై అభిమన్యులా పోరాడి అమిరుడైనాడు గోండుల ఉనికికే ప్రమాదంగా మారి వారి ప్రజా ప్రశాంత జీవనంలో చిచ్చుపెట్టిన నిజాం పాలన నుండి గిరిజనులకు విముక్తి కల్పించాలని జల్ జమీన్ జంగ్ జంగిల్ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయారు కొమరంభీం ఇంకా తెలియని కొందరు తెలియక కొందరు గ్రామ గ్రామాన పోరాడి ప్రాణాలు కోల్పోయిన సోదరులు మాతృమూర్తులు ఎందరో ఉన్నారు వారందరికీ జోహార్లు నిజాం దురాగతాలు సింధు సమాజ చైతన్యం చేస్తున్నటువంటి ప్రతిఘటన సాగుతున్న ఉద్యమాలను ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గమనించారు జాతి దేశ భద్రతల దృష్ట్యా సర్దార్ పటేల్ ప్రత్యక్ష చర్యకు పూనుకున్నారు సైనిక చర్య ఆపరేషన్ పోలో దేశం నడిబొడ్డున ఉన్న నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కాకపోతే దేశం అనుగడకే ముప్పం భావించి ఎంతో దురదృష్టితో సర్దార్ పటేల్ నైజా నైజాం రాజ్యంలోని అరాచక పరిస్థితులను గమనించి సైనిక చర్యను ఆదేశించారు పరిస్థితిని ఊహించిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాన్ని కాపాడుకోవాలనే తపనతో ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించాడు అయినా ఫలితం శూన్యం పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది నైజాం రాజ్యాన్ని నలువైపుల భారత సైన్యాకులు చుట్టుముట్టారు సెప్టెంబర్ పద్నాలుగున సైన్యం ఔరంగాబాదు జాల్నా నిర్మల్ వరంగల్ సూర్యాపేటలను స్వాధీనపరుచుకుంది జనరల్ డిఎస్ బ్రార్ తుల్జాపూర్ వైపు నుండి ఏఏ రుద్ర మద్రాసు వైజయ వైపు నుండి బ్రిగేడియర్ శివదత్త కర్ణాటక వైపు నుండి వచ్చే సైన్యానికి నాయకత్వం వహించారు ఆపరేషన్ పోలోకు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వం వహించారు గ్రామ గ్రామాన ప్రజలు భారత సైన్యానికి స్వాగతం పలికారు హార్తులు పట్టారు భారత సైన్యం ముందు రజాకర్లు నిజాం సైన్యం చావు దెబ్బలు తిని నిలబడలేక తోక ముడిచింది భారత సైన్యం హైదరాబాద్ పరిసరాల్లో మోహరించింది సెప్టెంబర్ పదిహేడున సాయంత్రం ఐదు గంటలకు భారత సైన్యం నైజాంను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది నిజాం తన భారత తాను భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు రేడియో ద్వారా ప్రకటించాడు విమానాశ్రయంలో దిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు నిజాం ఎదురేగి శిరస్సు వంచి నమస్కరించి స్వాగతం పలికాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ నిజాం నుండి విముక్తమైంది స్వాతంత్ర వేడుకలు జరిగాయి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా మనందరికీ అమృతోత్సవాలు జరుపుకునే అదృష్టం కలిగింది మన కర్తవ్యం దేశభద్రత దేశ స్వాతంత్ర రక్షణ కుల మత భేదాలకు అతీతమైనది సమాజ రక్షణ కోసం ప్రజలంతా ఏకం కావాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ స్వాతంత్ర తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి వాడవాడలా ఈ వేడుకలు జరుపుకోవాలి ప్రజలు దేశభక్తితో జాగృతులు కావాలి ప్రస్తుత సమాజంలో ముసుగు వేసుకున్న సంఘ విద్రోహ శక్తులు సంఘ విద్రోహ శక్తులు దేశ ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మన జాతి బలహీనపడకుండా మరోసారి పరాయి మూకలు మనపై పెత్తనం చెలాయించకుండా మనం సంఘటితంగా కావాలి స్వదేశ స్వధర్మ స్వసంస్కృతులను పరిరక్షించుకోవాలి భేదభావాలు లేకుండా అందరము అభివృద్ధి పదంలో కలిసికట్టుగా పయనించాలి ఈ ప్రయాణంలో యువశక్తి ముఖ్య పాత్ర పోషించాలి ఈ సమర్పణ భావం మన దేశం పట్ల మహోన్నతమైన మన సంస్కృతి పట్ల గౌరవంతోనే సాధ్యమవుతుంది దీనికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ నమస్తే ైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ చానల్ బలెం వేణుమాధవ్ చానల్ ఇది మీ ఛానల్